కరోనా వైరస్ పట్ల మరికొంతకాలం అప్రమత్తంగా ఉండాలని మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రకాశం జిల్లా స్థానిక మార్కాపురం మున్సిపాలిటీ కార్యాలయంలో కరోనా వైరస్ పై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఎమ్మెల్యే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కాపురం ఎమ్మెల్యే మాట్లాడుతూ మార్కాపురం నియోజకవర్గ పరిధిలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందిందన్నారు. అలాగే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పూర్తి వేగంగా తగ్గుముఖం పట్టాయన్నారు. ఒక్కసారి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన వారికి తరువాత తిరిగి రాదనే అపోహలు నమ్మవద్దని ఆయన అన్నారు. కరోనా వైరస్ పాజిటివ్ వారు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. రాబోయే 3 నెలలు ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలన్నారు. దేవాలయాల్లో సామాజిక దూరం పాటించాలని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీ ఎం శేషిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ నహీం అహ్మద్, డిఎఫ్ఓ ఓబిత, మెప్మా అధికారి ఏ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్పెషల్ కేసుకి మనం మినిస్టర్ గారి దగ్గరకు, సీఎం గారి దగ్గరకు వెళ్ళి సారీ ఇది స్పెషల్ కేసు, వారి ఇంటికి ఏదన్నా హెల్ప్ చేసే విధంగా చూడాలి అని స్పెషల్ కేసు. మేము స్పెషల్ కేసు కాదు, ఒక్కొక్క ఏఎన్ఎం ప్లస్ సచివాలయం పరిధిలో ఒక వ్యాధుల లిస్టు కాకుండా ఇంకా ఇంట్లో ఇంటింటి ఇల్లు తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకున్న ఆరోగ్య సమస్యలు ఇంకా ఎక్కువ. కొన్ని వ్యాధుల్ని గుర్తించి ఆరోగ్యశ్రీలో చేర్చబడినారు. అవి కాకుండా మళ్ళీ మనకు కొన్ని వ్యాధులకి చాలా తెలియదు ఉన్నాయో అది ఖచ్చితంగా రాష్ట్రం లెవెల్లో రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి అనే మనకు అవసరం ఉన్నప్పుడు మనకు అవసరం ఉంది అని దూరదర్శన. అందుకోసమే మనం హెల్త్ సర్వే చేసిన ప్రయోజనంలో మన సచివాలయం దేశానికి ఆదర్శం అనే కార్యక్రమంతో అన్ని మండలాలు మరియు మున్సిపాలిటీ విజిట్ చేయడం స్టార్ట్ చేశారు. దాదాపు మార్కాపురం మండలంలో 2 సచివాలయం విజిట్ చేసి మిగతా 3 మండలాల్లో 1 సచివాలయం విజిట్ చేసి దాదాపు ఎన్ని సచివాలయాలు అయితే ఉన్నాయో అందులో 4.5 సచివాలయం అన్ని సచివాలయాలు విజిట్ చేసి 1 ఇయర్ సచివాలయ వ్యవస్థ ఎంత చేరువలో ఎంతమంది దీన్ని యూటిలైజ్ చేసుకొని పూర్తిగా ఏదైతే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డోర్ డెలివరీ అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేశారో ప్రతి ఒక్కరూ ఎంత సంతోషంగా ఉన్నారో ప్రతి ఒక్క బెనిఫిషియరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈచెన్ ఎవరి పాత్ర బెనిఫిషియరీతో వస్తారు మాట్లాడి దానితో పాటు అందరము మండల స్థాయిలో అయితే మండల అధికారులు అందరము ఒక్కొక్క సచివాలయానికి వెళ్ళి అక్కడ